పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ దేవునికి మనసారా అంజలి ఘటిస్తూ అమృతవాణి సంస్థ సమర్పిస్తున్న జీవాహారపు ఊట వాక్యామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబానికి శుభదాయి కావాలని మా ఆకాంక్ష. నిత్యశోధనలు ఎదుర్కొంటున్న మానవాళికి సత్యమార్గం చూపి ఆదరించి రక్షించాడు యేసుప్రభు. ఆయన వాక్యామృతాన్ని రుచి చూసి అనుభవించి ఆత్మీయ అనుభూతులు పొందడానికి ఇదే మీకు మా ఆహ్వానం. కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించండి, క్రీస్తు మార్గమే గమ్యంగా పయనించండి. వాక్యామృతం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ కె బాలరాజు వాక్యామృతాన్ని అందిస్తారు. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ నవంబర్ 2వ తేదీ మనందరం కూడా సకల ఆత్మల పండుగను చేసుకుంటూ ఈ పండుగలోని ముఖ్యమైన ప్రార్థన అంశం ఉత్తరించే స్థలం అనే ధ్యానాంశానికి మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాను. ఈ కత్తులకు ప్రపంచానికి ఉత్తరించే స్థలం అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది క్రైస్తవులకు దీని గురించి అవగాహన చాలా తక్కువ అని చెప్పవచ్చు. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా ఈ ఉత్తరించే స్థలము అంటే ఏంటి, దీని భావం అంటే ఏంటి, కతోలిక విశ్వాసానికి దీనికి గల సంబంధం ఏంటి అనే విషయాలను మనము నేర్చుకుందాం. ఉత్తరించు అనే పదము లతీను భాష నుండి వచ్చింది. లతీను పదం పర్గతోరియం అనే పదం నుండి పుట్టింది. ఇంగ్లీష్లో టు పర్జ్ అంటే తెలుగులో శుద్ధీకరింపబడుట. కాబట్టి ఉత్తరించు స్థలములో శుద్ధీకరింపబడుట అనే విషయం గురించి ఈరోజు ధ్యానించుకుందాం. మంచి చేసిన వారు స్వర్గానికి వెళ్తారు, చెడు చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారు. మరి స్వల్పమైన పాపములు చేసిన వారి గతి ఏంటి? దేవుడు వారిని శిక్షిస్తాడా? దేవుడు వారికి నరకాన్ని ప్రసాదిస్తారా లేక మోక్షాన్ని ఇస్తారా అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధమైన దేవుని చూడటానికి పరిశుద్ధత పవిత్రత ఎంతో అవసరం. కాబట్టి హెబ్రీయులకు రాసిన లేక 12వ అధ్యాయము 14వ వచనములో పవిత్ర జీవితం లేకుండా ఎవరు కూడా ప్రభువును దర్శింపలేరు అనే విషయాన్ని ఖండాఖండిగా చెప్పటము మనం చదువుతున్నాము. అదేవిధంగా యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో నిర్మల హృదయుల ధన్యులు వారు మాత్రమే దేవుని దర్శించరు. కాబట్టి దేవుని దర్శించాలంటే నిర్మలత్వం అవసరము, పవిత్రత అవసరం. కాబట్టి ఈ ఉత్తరించు స్థలములో చనిపోయిన వారు, స్వల్ప పాపములతో చనిపోయిన వారు ఈ పవిత్రతను సాధించుకుంటారు, ఈ నిర్మలత్వాన్ని సాధించుకుంటారు. వారికి భూలోకమందున్న మనుషులు ప్రార్థనతో చేయుతనిచ్చి వారికి సహాయపడతారు అనేది ఈ కతోలిక విశ్వాసం యొక్క సారాంశం, సాంప్రదాయం. మరి ఉత్తరించు స్థలము అనేది ఒక స్థలమా అంటే, బహుశా ఉత్తరించు స్థలము అనడం కంటే ఉత్తరించు స్థితి అనడం సరియేమో. ఎందుకంటే ఇది స్థలము కాదు, ఒక స్థితి మాత్రమే. ఇంగ్లీష్లో అంటారు ఇట్స్ ఎ కండిషన్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, నాట్ ఎ ప్లేస్. కాబట్టి ఉత్తరించు స్థలము అనడం కంటే ఉత్తరించు స్థితి అనటము సరియేమో. మరి ఉత్తరించు స్థలము పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా కనబడుతుందా అనేది మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న. పరిశుద్ధ గ్రంథంలో ఇది ఎక్కడ కనిపించదు. మరి కనిపించకపోతే దీన్ని విశ్వసించవచ్చా అనేది ప్రశ్న. తప్పకుండా విశ్వసించాలి. పరిశుద్ధ గ్రంథం లేనంత మాత్రం విశ్వసిస్తే మరి త్రిత్వేకం గురించి ఏమనాలి? క్రైస్తవ విశ్వాసానికి మూలాధారమైన మనుషవతారం, ఇన్కార్నేషన్ గురించి పరిశుద్ధ గ్రంథంలో లేదే, ఆ పదము కనిపించదే, అంత మాత్రాన దాన్ని మనం విశ్వసించకుండా పోతామా? అలా చేస్తే బహుశా క్రైస్తవ జీవితంలో చాలా వాటిని మనము కోల్పోవలసిందే. కాబట్టి ఈ ఉత్తరించు స్థలం గురించి పరిశుద్ధ గ్రంథములో ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ పరోక్షంగా పలుసార్లు ప్రస్తావించటము మనము చూస్తున్నాము. కాబట్టి ఈరోజు పరిశుద్ధ గ్రంథములో ఉత్తరించు స్థలము లేక ఉత్తరించు స్థితి గురించి ఏమన్నారో
ఒకసారి పరిశీలించుకుందాం. రెండవ మక్కవీయుల గ్రంథము 12:43-45 అతడు అంటే యూదా మక్కవీయుడు తన సైనికుల నుండి 2,000 నాణ్యములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకు యెరూషలేముకు పంపెను. అతడు మృతుల మరల ఉత్థాన మగుదరును విశ్వసించెను కనుక ఈ పుణ్య కార్యమును చేయించెను. భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదరని యూదా నమ్మి ఉండినేని అతడు చేసిన కార్యము భక్తివంతమైనదియు పవిత్రమైనదియు అగును. కనుకనే అతడు చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహార బలి అర్పింపచేసెను అని పరిశుద్ధ గ్రంథంలో తేట తెల్లముగా తెలియ వస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఎవరైతే మరణం తర్వాత జీవము ఉన్నదని విశ్వసిస్తారో వారు తప్పకుండా చనిపోయిన వారు మరిచిపోరు, వారి కోసం ప్రార్థిస్తారు. అలాంటి భావము నుండి, అలాంటి భక్తి నుండి పుట్టిందే ఈ మృతుల కొరకు, చనిపోయిన వారి కొరకు ప్రార్థించటం అనే ఈ అలవాటు. ఇక రెండవదిగా దర్శన గ్రంథము 21:27 మనం గమనిస్తే, కలుషితమైనది ఏదియును ఆ నగరమున, అంటే పరలోకమున ప్రవేశింప జాలదు. కాబట్టి పవిత్రమైన దేవుని కలుసుకున్నట్టుకు వెళ్ళేవారు పవిత్రంగా ఉండాలి. అపవిత్రమైనది ఏదియు కూడా పరిశుద్ధ దేవుని ముందు నిలబడి ఉండటానికి అర్హత లేదు. ఇక మూడవది, ఎవడైనా కానీ మనిషి కుమారునికి వ్యతిరేకముగా మాట్లాడినప్పుడు క్షమించబడును, కానీ పరిశుద్ధాత్మకు ప్రతికూలంగా పలికిన వానికి ఈ జీవిత మందైనను రాబో జీవిత మందైనను క్షమాపణ లేదని సాక్షాత్తు జేసు ప్రభు గారు తన స్వంత మాటలతో చెప్పటము మన మత్తయి సువార్త 12:32 చదువుతున్నాం. అంటే కొన్ని పాపములు ఈ జీవితంలో క్షమించబడతాయి, మరికొన్ని పాపములు రానున్న జీవితంలో మాత్రమే క్షమించబడతాయి అనేది ఆయన మాటలోని సారాంశం. అది మనం గ్రహించాలి. అలా గ్రహిస్తే మనకు ఈ ఉత్తరించే స్థితి గురించి అవగాహన అవుతుంది. ప్రేమైన సోదరులారా, తర్వాత హెబ్రీయులకు రాసిన లేఖ 12:11 మనము శిక్షింపబడినప్పుడు మనకది దుఃఖకరముగాను తోచును, కానీ సంతోషకరం కాదు. కానీ తదనంతరము అట్టి దండనిచ్చే క్రమశిక్షణ పొందిన వారు నీతివంతమైన జీవితము బహుమానముగా పొందుదురు. ఈ వాక్యం సారాంశం గమనిస్తే మరణం తర్వాత జీవము ఉంటుంది, మరణం తర్వాత ప్రక్షాళన ఉంటుంది అనేది తేట తెల్లమవుతుంది. తర్వాత 1 పేతురు 3:19 ఆయన, అనగా యేసు ప్రభు, ఆయన చెరయందున్న ఆత్మల యొద్దకు ఆత్మరూపమున వెళ్ళి వారికి బోధించెను. చెరలో ఉన్న ఆత్మలు దేవుని చూడలేక చెరలో ఉన్న బందీలు ఉన్న ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి వారికి బోధించెను. కాబట్టి ఈ వచనాల ద్వారా, ఈ వాక్యాల ద్వారా మనకేమీ అర్థమవుతుందంటే, ఉత్తరించు స్థలము అని ప్రత్యక్షంగా ప్రస్తావించపోయినప్పటికీ ప్రస్తుత గ్రంథము ఉత్తరించు స్థలము యొక్క అర్థాన్ని తన మాటల ద్వారా మనకు బోధిస్తుంది. ఇక రెండవ అంశం, ఆది క్రైస్తవులు మరియు పునీతుల రచనలలో ఈ ఉత్తరించు స్థలము. క్రీస్తు ప్రభు ఉత్థానమై మోక్షరూపమైన తర్వాత ప్రథమ క్రైస్తవులు ఈ ఉత్తరించు స్థలాన్ని నమ్మారా, విశ్వసించారా అన్న ప్రశ్నకు సమాధానం అవును, ఖచ్చితంగా వారు ఈ ఉత్తరించు స్థితిని నమ్మారు. వారు దివ్య బలి పూజలో వాడిన కృతజ్ఞతా ప్రార్థన, యూకరిస్టిక్ ప్రేయర్ ఫర్ ద డెడ్, ఆ ప్రార్థనను గమనిస్తే వారు చనిపోయి ఉత్తరించు స్థలములో శుద్ధీకరింప చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థించారు అనేది తేట తెల్లమవుతుంది. అదేవిధంగా తమ పితరుల సమాధుల మీద రాసిన రాతల ద్వారా, ఇన్స్క్రిప్షన్స్ అండ్ క్యాటకంబ్స్ ద్వారా కూడా వారు ఈ శుద్ధీకరణ, మరణం తర్వాత శుద్ధీకరణను విశ్వసించిరి,
అండ్ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రేమైన సహోదరులారా, పునీతులైన అగస్టిన్, టెర్టులియన్, ఆరిజన్, అంబ్రోస్ ప్రముఖుల ఇటువంటి ప్రముఖులందరూ తమ రచనల్లో ఈ ఉత్తరించు స్థితిని గురించి ప్రస్తావించారు. టెర్టులియన్ అనే పునీతుడు విధవరాయలైన ఓ స్త్రీ జీవితాన్ని గురించి రాస్తూ ఏమన్నారంటే, ఆమె తన భర్త ఆత్మ కొరకు ప్రార్థిస్తూ నిత్య విశ్రాంతికి నిరీక్షిస్తున్న అతను కొరకు, తమ భర్త కొరకు ప్రతి సంవత్సరము ప్రతి ఏటా ఆయన ఆత్మ కొరకు పాప పరిహార బలి అర్పిస్తుంది అని ఆమె జీవితం గురించి తన లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ ద్వారా ఆయన అటువంటి అనాది క్రైస్తవులు, ఆది క్రైస్తవులు ఉత్తరించు స్థితిని నమ్మారు అని తన రచనలలో తేట తెల్లముగా వ్యక్తపరిచారు. పునీత అగస్టిన్ గారు తన రచనల్లో సిటీ ఆఫ్ గాడ్ అనే రచనల్లో ఏమన్నారంటే, కొంతమంది ఈ జీవితంలో తాత్కాలిక శిక్ష అనుభవిస్తారు, మరికొందరు మరణం తరువాత ఈ శిక్షను అనుభవిస్తారు. మనిషి తన జీవితంలో అనుభవించే అన్ని బాధల కంటే ఈ బాధ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే తమను సృష్టించిన దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడలేకపోతున్నామనే బాధ అన్ని బాధల కంటే గొప్పగా ఉంటుంది అని ఆయన చెప్పారు. అదేవిధంగా పునీత మోనికమ్మ గారు తన కుమారుడైన పునీత అగస్తుని చివరిసారిగా ఏమన్నారంటే, నీవు పూజ అర్పించేటప్పుడు చనిపోయిన నా ఆత్మ గురించి నీవు స్మరించుకొని నా కొరకు ప్రార్థించు అని చివరిసారిగా ఆయన అడిగిందంట. ప్రేమైన సహోదరులారా, కాబట్టి బైబిల్ ఆధారంగా, పునీతుల రచనల ఆధారంగా, ఆది క్రైస్తవుల జీవితముల ఆధారంగా, మనకు వీరందరి ఆధారంగా, వీరందరూ కూడా ఉత్తరించు స్థితిని నమ్మారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేమైన సహోదరులారా, ఇక చివరిసారిగా కథోళిక శ్రీసభ సత్యోపదేశం దీని గురించి ఏం బోధిస్తుందంటే, కేవలం 3 ఆర్టికల్ మాత్రమే దీని గురించి ప్రస్తావిస్తుంది. స్వర్గములో ప్రవేశించటానికి క్షాళన పవిత్రత అవసరం. కాబట్టి స్వర్గానికి వెళ్ళేవారు తప్పకుండా శుద్ధీకరించుకోవాలి, ప్రక్షాళనం కావించుకోవాలి అని సత్యసభ బోధిస్తుంది. ఈనాటి ధ్యానాంశము పునీత జాన్ క్రిసోస్తం గారి మాటల్లో ముగిద్దాం. యోబు గ్రంథము 1:5 మీద ఆధారం చేసుకుని ఆయన ఏమన్నారంటే, ఆనాడు తన కుమారుల కోసము యోబు బలిని అర్పించినప్పుడు ఆ బలి ద్వారా దేవుడు వారిని శుద్ధులు చేశారు. మరి మనమర్పించే బలుల ద్వారా, మనమర్పించే ప్రార్థనల ద్వారా చనిపోయిన వారికి ఊరట నిచ్చారు ఇస్తారు విశ్వసించటంలో ఎటువంటి తప్పు లేదు. కాబట్టి ఈ పండుగ రోజు, ఈ సకల ఆత్మల పండుగ రోజు, మనందరం కూడా చనిపోయిన వారికి మన ప్రార్థన చేయుతును అందిద్దాం, వారి కొరకు ప్రార్థిద్దాం. ఎందుకంటే జీవితం తరువాత మరి ఒక జీవితం ఉన్నదని ప్రతి విశ్వసించే ప్రతి క్రైస్తవుడు చేయవలసిన పని ఇది. ప్రేమైన సహోదరులారా, కాబట్టి ఈ ఉత్తరించు స్థితి కేవలం కత్తుల క్రైస్తవులు పరిమితం కాదు. సజీవ దేవుని విశ్వసించే వారు, మరణం తర్వాత జీవితం ఉందని విశ్వసించే ప్రతి క్రైస్తవుడు కూడా చనిపోయిన వారి కొరకు ప్రార్థించాలి. అలా ప్రార్థిస్తే తప్పకుండా మన ప్రార్థనల ద్వారా దేవుడు వారిని క్షమించి తనతో పాటు కలంతకాలము జీవించటానికి వారికి సహాయం చేస్తారు, వారికి ఆ భాగ్యం దయచేస్తారు. కాబట్టి ఈరోజు మనము వారి కొరకు ప్రార్థిద్దాం. తప్పకుండా మా ప్రార్థన సహాయము వారికి ఎంతో అవసరము. మన ప్రార్థన ద్వారా వారు మనం కలిసి ఒకరోజు దేవుని సమక్షంలో దేవుణ్ణి కండ్లారు చూస్తూ ఆయన సన్నిధిలో మోకరిల్లి ఆయన ప్రార్థిద్దాం, ఆరాధిద్దాం, గౌరవిద్దాం. ప్రేమైన సహోదరులారా, మరి ఈరోజు మనం ఉత్తరించే స్థలాన్ని గురించి ధ్యానించిన తర్వాత ఈనాడు మనము చనిపోయిన వారందరి కోసం ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా ఈనాటి ప్రార్థనకు సమావేశానికి వచ్చిన మీరందరూ కలిసి నాతో పాటు దేవుణ్ణి ప్రార్థించండి.
ప్రార్థించుదాం. పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన వా సర్వేశ్వర, మీరు సజీవులైన దేవుడు, ప్రాణాన్ని సృష్టించినది మీరే, సకల జీవరాశులకు ప్రాణం ఇచ్చింది మీరే. మరణంతో మా జీవితం అయిపోవటం లేదు, మరణము మరొక జీవితానికి మరొక తలుపు వంటిది. అటువంటి జీవితమైన జీవితాన్ని వాగ్దానం చేసిన మీకు ప్రత్యేక వందనలు ప్రభువ. ఈరోజు చనిపోయిన వారందరి కోసం ప్రార్థిస్తున్నాము. స్వల్ప పాపములతో మీ దర్శనం కలుగక ఉత్తరించ స్థలములో తమను తాము ప్రక్షాళన చేసుకుంటున్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాము. దయతో వారిని క్షమించి వారి పాపం లెక్కింపక నిత్య రాజ్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థనను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మేమందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. అమృతవాణి ఓ ప్రేమవాణి అంకితమాయను నీ నిండు జీవితం అందించు ప్రభు సువార్త నవరతం అమృతం నీ సేవ అజరామరం అమృతవాణి అంకితమాయను నీ నిండు జీవితం అమృతవాణి.